చేతులు జోడించి మొక్కుతున్న మనలో మార్పు రాకుంటే ఏప్రిల్ మే మాసాల్లో ఈ పరిస్థితులు ఉండవు అని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకటరామయ్య తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిని చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కొంతమంది మనకేం కాదనే భావనలో కట్టడి లేకుండా రోడ్ల మీదకు వచ్చి కరోనా వ్యాప్తికి సహకరిస్తున్నారని మండిపడ్డారు. ఇది మనందరికీ ముప్పని తెలుసుకోవడం లేదని అన్నారు. ఇప్పుడు అందరూ కలిసి కరోనాను కట్టడి చేయకుంటే అమెరికా ఇటలీల దుస్తుతే మనకు వస్తుందని పేర్కొన్నారు. ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. యువత తమ తమ బాధ్యతలను గుర్తెరిగి వ్యవహరించాలన్నారు. ఈ రకంగా ఇటలీలో ఎన్ని వేల మంది చచ్చిపోయారు. ప్రపంచ మానవాళికి మేము ఒక ఐకాన్గా ఉన్నాము. ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా, సామాజికంగా అన్ని రకాలు కూడా అగ్రగామిగా ఉన్నామని చెప్పుకునేటువంటి అమెరికా ఇవాళ ఏ రకంగా దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. ప్రతిదానికి రాకెట్ పంపించడంలో గాని లేదా టెక్నాలజీని విశ్వాన్ని చదవటంలో గాని రోగాలను చదవటంలో గాని ప్రపంచవ్యాప్తంగా మేమే మొగోళం అని చెప్పుకునేటువంటి అమెరికా జాగ్రత్తలు పాటించకపోవటం వల్ల ఏ రకంగా దిక్కుతోచని పరిస్థితుల్లో మనుషులు పిట్టలు రాలినట్టు అమెరికాలో రాలిపోతున్నారు. ప్రపంచంలో అత్యధిక శాతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఉన్నటువంటి దేశంగా ఇవాళ అమెరికా నమోదు కావటం అంటే కేవలం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మనుషుల్ని జాగ్రత్త పరచకుండా సామాజిక దూరాన్ని పాటించమని లేదా జనతా కర్ఫ్యూ లాంటి కర్ఫ్యూని అంటే ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేయకుండా విచ్చలవిడిగా ప్రజల్ని కట్టడం లేకుండా వదిలివేయటం వల్ల ఇవాళ ఈ దుస్థితి అమెరికా పట్టిందనేది మనందరం కూడా గమనించి దయచేసి ఇంట్లోంచి బయటకు వచ్చే పని మాత్రం చేయబాకండి. ఇప్పటికీ ఉదయం ఆరోగంగానే 1 గంట దాకా చాలా ఎక్కువ మంది సరదాకి బాధ్యత లేకుండా ఒక మోటార్ సైకిల్ మీద 2-3 ప్రయాణం చేయటం, అలాగే సైకిళ్ల మీద ప్రయాణం చేయటం, గుంపులు గుంపులుగా మార్కెట్కు వచ్చి నుంచోటం ఏమాత్రం జాగ్రత్త గాని భయం గాని లేకుండా ఇవాళ మచిలీపట్నంలో చాలా మంది ప్రవర్తించడం అనేది దురదృష్టకరం.